दर्शकरत्न डॉक्टर दासरी नारायणराव कुमारुलु अरुण कुमार प्रभुल मध्य आस्ति तगादालु तारास्थाई की चेरुकुन्नाई। ई क्रमंलो दासरी अरुण पै आयन सोदरुडु प्रभु जुबली हिल्स पोलीसुलकु फिर्यादु चेशारु। अरुण अर्धरात्रि इंट्लोकि वच्ची बीरुवा तेरिचेंदुकु प्रयत्निंचाडनी अड्डुकुन्न तमपै दाडि चेशाडनी प्रभु फिर्यादुलु पेर्कोन्नारु। तनपै अन्न प्रभु चेसिन आरोपणलपै अरुण स्पंदिंचारु। ई रोजु मीडिया ముందుకొచ్చి అన్ని విషయాలు చెప్పారు। మా మధ్య ఆస్తి తగాదాలు ఉన్న మాట వాస్తవమేనని అరుణ్ తెలిపారు। గతంలోనూ తనపై ఒకసారి ఫిర్యాదు చేశారన్నారు। తాను మద్యం తాగి వెళ్ళలేదని నా ఇంటి గేటు నేను దూకితే తప్పులేదని అరుణ్ అన్నారు। ఇంటిపై తనకు అన్నకు సోదరికి సమాన హక్కు ఉంటుందని ఆయన తెలిపారు। మా సిస్టర్ కొంక గిల్ ఉంది అక్కడ ఉంటది అంత మాత్రమే అతను అయిపోద్దా లీగల్ గా లీగల్ గా ఎలమనండి హూస్ సీలింగ్ నో ఏంటి రక్షాతం చేసేది అసలు దత్తి గారిది మా ఇంటర్నల్ మ్యాటర్ అండి మా ఇంటర్నల్ మ్యాటర్ అతను ఈ షుడ్ సిట్ విత్ మై అకౌంటెంట్ ఆర్ చార్టెడ్ అకౌంటెంట్ అంతేగాని వాట్ ఇస్ దిస్ పబ్లిక్ వచ్చి అది చూపించమనండి ఎవరు కాదన్నారు అది మీ లెటిం గోడ్ ది పోలీస్ స్టేషన్ అదే అంటున్నా వెళ్ళి లెటిం గోడ్ ది పోలీస్ స్టేషన్ నేను అదే చెప్తున్నారట నేను అదే అంటున్నా ఇందాక చెప్పింది అదే బలవంతంగా ఎవరిని తీసుకొని సంతకం పెట్టిస్తారా మీరు పెడతారా మీరు బలవంతంగా డబ్బులు ఇవ్వకుండా మీకు సొంత తమ్ముడే కాదు సొంత కొడుకైనా పెడతారా మీరు బెటర్గా అప్పుడు వచ్చి ఇది అమ్మి 2 ఇయర్స్ అయింది 2 ఇయర్స్ నుంచి ఏం చేస్తున్నాడు 2 ఇయర్స్ నుంచి ఏం చేస్తున్నాడు మాట దొరికితే చాలు ప్రెస్కి వెళ్ళిపోవటం నోటుకొచ్చినట్టు మాట్లాడటం ఎవరు చేశారండి ఇన్స్పెక్టర్ అక్కడే ఉన్నాడు కదండి నేను వెళ్ళిన తర్వాత ఇన్స్పెక్టర్ వెళ్ళాడు వీళ్ళిద్దరు కానిస్టేబుల్ కింద ఉన్నారు కాంపౌండ్లో ఇంకేం చేస్తా నేనేం ట్రై చేస్తా ఏముందా నా లాకర్లో ఏముందా లాకర్ ఏ లాకర్ మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడో అతను ఏమో అన్స్టేబుల్గా ఉన్నాడండి నాకు ఎవరి మీద అనుమానం లేదు నాకు ఎవరి మీద అనుమానం లేదు ఇప్పుడైతే అతను చేసే పద్ధతి ఏమో ఈజ్ గాట్ నథింగ్ బట్ ఆల్ అంతే ఏదో మరి అన్స్టేబుల్గా ఉన్నాడు ఐ థింక్ ఇస్ ఇన్ డిప్రెషన్ అనుకుంటున్నాను ఐఎమ్ పర్సనలీ థింకింగ్ ఏదో డిప్రెషన్ ఉన్నాడని అనుకుంటున్నాను నేను ఫ్రెష్గా చెప్తున్నాను ఇప్పుడు అతను రాకుండా ఆ ఇంటికి నాకు మా సిస్టర్కి మా బ్రదర్కి ఈక్వల్ రైట్ అండి నోబడీ క్యాన్ టేక్ ద రైట్ అవే ఫ్రమ్ అస్ అన్లెస్ ఈ హోల్డ్స్ ఎనీ పేపర్ ఫ్రమ్ ద కోర్ట్ ఆఫ్ లా ఇలాగా అని కోర్టు జడ్జి గారు సీల్ వేసి ఇస్తే తప్ప మాకు ఎప్పుడైనా అలా చెప్పాను రావచ్చు ఇంటి నుంచి అమ్మనేమండి ఇప్పుడు నేను అంటానండి నన్ను కొట్టాడని ఇప్పుడు వెళ్ళి కంప్లైంట్ ఇమ్మంటారా నేను ఎంతైనా ఉంటుందండి అతను కనుకోలేదు నాకు అనిపించింది అదే చెప్తున్నా కదండి మే నుంచి డిప్రెషన్లో ఉన్నాడు బయటకు వస్తాడు అనుకున్నా ఒకరు ఒకసారి వెళ్తాడు ఎవరు పాపం వాళ్ళ ముగ్గు ఎవరు ఇండస్ట్రీస్ తగ్గించి ఎవరు తప్పు లేదండి ఫుల్ స్టాప్ ఎందుకు ఉండదండి వీ డోంట్ హ్యావ్ ప్రాబ్లమ్ మీ అండ్ మై సిస్టర్ ఆ కుర్రాడికి ఉండాలి ఇఫ్ ఈజ్ ఓకే ఎన్నిసార్లు కలవాలండి చెప్పండి ఇప్పుడు ఆ మోహన్ బాబు పిలిస్తే నేలన మురళీ మంగర్ పిలిస్తే వెళ్ళమా సీకల్ యంగర్ ఉన్నారు నిన్న ఫోన్ చేశారు చెప్పాను ఇలా జరిగిందని సరే మేము చూసుకుంటామా అన్నారు చూసుకుంటారేమో ఇప్పుడు ఎంత సీరియస్ అలిగేషన్ వచ్చిన తర్వాత మీరు అన్నారు ఇప్పుడు ఎందుకే మీరు రియాక్ట్ అవ్వట్లేదని 1 ఇయర్ నుంచి ఐసే ఐ డెంట్ రియాక్ట్ అది అన్నెసరి అనిపించాను ఏదో నేను అంటే ఇంతకుముందు ఇంటర్ కూడా చెప్పాను 2 రోజులు మాట్లాడుకుంటాడు మళ్ళీ ఎవరికి నేను కేసు పెట్టాడు కదా మరి ఏంటది ఏంటి నేను లేడీస్ మీద చేసుకుంటే ఏంటండి అసలు వాట్ నాన్ సెన్స్ ఏమో మీ ఐ థింక్ ఈస్ టేకింగ్ ఎవరు అడ్వైస్ తీసుకున్నారో తెలియదు ఐ థింక్ సో వాళ్ళ మా సురేంద్ర ఆరోపిస్తే ఎవరి నాకుమాల అంతా బొంద ఎవరు లేరండి చెప్పాను కదండి ఏమండి ఎవరండి ఇద్దరు బ్రదర్స్ అందరి ఇంట్లో జరిగినట్టు చిన్న ఇష్యూ ఫ్యామిలీ ఇష్యూ అదే చెప్తున్నా కూర్చుని ఒక అరగంట కూర్చుంటే అయిపోయే ఇష్యూని పోలీసుల దగ్గర ప్రెస్కి దగ్గర పరిగెట్టే టైం కాదను మా ఇద్దరితో కూర్చుంటే కేటాయిస్తే ఈ ప్రాబ్లం ఉండదు మా గ్రేట్ డాక్టర్ దాసనారాయణ గారి పేరు ఇలా బజార్కి వచ్చింది నేను మీడియాలో చూశానండి ఇప్పుడు చిరంజీవి గారి పేరు ఎందుకు వచ్చిందో కూడా తెలియదు నాకు అన్నెసరీ పాపం మెగాస్టార్ గారిని దీంట్లోకి ఎవరు ఇచ్చారు సోర్సో కూడా తెలియదు నాకైతే నా నోటీస్ అయితే ఏం లేదు పాప ఆయనకి ఏం సంబంధం లేదు
నేను వెళ్ళి నాకు అసలు ప్రాబ్లమే లేదండి ఎవరితో. మా సిస్టర్తో ప్రాబ్లం లేదు, మా బ్రదర్తో ప్రాబ్లం లేదు. ఎవరికి ప్రాబ్లం ఉందో వాళ్ళు, మీరు ఇప్పుడు అన్ని ఇన్ని క్వశ్చన్స్ అడిగారు. వై క్యాంట్ హీ కమ్ అండ్ ఆస్క్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్. ఇదిగోండి ఇప్పుడు ఎందుకు, ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నా, అతను ఒక మాట చెప్తున్నాడు, ఇప్పుడు బహిరంగ చెప్తున్నాను కదా, రమ్మనండి కూర్చోండి, అయిపోద్ది అయిపోయింది. నాకు బాధగా ఉందండి, నిజంగా బాధగా ఉంది. అయ్యి ఎందుకు ఒప్పుకోనండి, ఇప్పుడు నేను అదే చెప్తానండి. ఇప్పుడు నాకు ఈ సిచ్యువేషన్లో ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం అండి, ఐ డోంట్ హ్యావ్ ప్రాబ్లమ్ విత్ ఎనీథింగ్. నాకు సింపుల్, ఈజ్ గాట్ ఎ ప్రాబ్లం, అతను వచ్చి కూర్చొని సాల్వ్ చేసుకోమంటున్నాం, అతను వచ్చి కూర్చొని సాల్వ్ చేసుకోమంటున్నాం. ఇంతకంటే ఓపెన్గా ఎవరు చెప్పలేరు కదా. నా డిమాండ్స్ ఏం లేదండి, అతనికి అతనికి ఏం డౌట్ ఉన్నాయో ఐ క్లియర్ ఇట్. అతనికి ఏమేమి డౌట్ ఉన్నాయో మీకు చెప్పాడు ప్రెస్లో, ఇది ఏమేమి ఉన్నాయో ఒక ముందు. అతనికి ఉండేది డౌట్సే కదండి, అది డౌట్స్ క్లియర్ చేస్తే రెడీ. వేరెవర్ ఇస్ వింటాం కదండి, ఏమంటున్నాడు ఇప్పుడు, ఏమేమి డౌట్లు ఉన్నాయో మీరు అన్నీ ఇప్పుడు చెప్పారు కదా. ఐ కెన్ క్లారిఫై ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. బట్ దయచేసి ఆ కుర్రాడు మీరు మళ్ళీ వెళ్తే ఒకసారి దయచేసి ఇండస్ట్రీల పెద్దలు మాకు సహకరించట్లేదు, సహకరించట్లేదు, వై డ్రాక్ సంబడి, ఇట్ ఈస్ వర్కింగ్ బిట్వీన్ టూ బ్రదర్స్. ఓకే, ఒక ఫ్యామిలీలో ఒక స్మాల్ ఫ్యామిలీ, అది ఒక దాసరి గారు కాబట్టి ఇంత ఇంత ఎలా, అది ఎందుకు మీరే అంటున్నారు. సో ఐ డూ ఐ వాంట్ ఎండ్ దిస్ అండ్ ది రెస్ట్ డిపెండ్స్ అపాన్ హిమ్, ఆయన ఇష్టం అండి. అదే ఉండదండి, అసలు ఓపెన్గా చెప్తున్నాను కదండి, అసలు ఇంతకంటే ఓపెన్గా ఎవరు చెప్పరు, ప్రెస్ ముందుగా చెప్తున్నా అంతే. సో అదండి, ఐ హావ్ నాట్ ఇక్కడ ఏ ప్రాపర్టీ ట్రెస్ పాస్ చేయలేదు. ఇట్రండి ఇట్రండి ఇట్రండి, కెమెరా ఇట్టుండే చెప్పండి. నా ఇంకొక ఇల్లు చూపించలో, ఒకే ఇల్లు ఉండాలా?